నమస్కారం మే గీతాహు వీఆర్ఆర్ టిటోరియల్సే హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకుందాం ఈ సెషన్లోని నెక్స్ట్ డే డే సిక్స్టీన్ సెంటెన్స్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ వన్ మీకు తెలుసా తమరుకు లేదా మీకు తెలుసా క్యా తుమ్ జాన్తే హో నీకు తెలుసా క్యా ఏమిటి క్వశ్చన్ తుమ్ తుమ్ అంటే నీవు జాన్తే హో జాన్నాక మతల తెలుసుకొనుట తుమ్ వచ్చింది కనుక హో తుమ్ జాన్తే హో మీకు తెలుసా లేదా క్యా ఆప్ జాన్తే హే క్యా ఆప్ జాన్తే హే మీకు తెలుసా డూ యు నో అల్విదా అల్విదా మీన్స్ గుడ్ బై గుడ్ బై అల్విదా రేపు కలుద్దాం రేపు కలుద్దాం రేపు అంటే కల్ రేపు అయినా అంటే టుమారో అన్న కళ్ళు వస్తుంది లేదా ఎస్టర్డే నిన్న అయినా కళ్ళు వస్తుంది కలవడాన్ని మిల్నా అంటారు కలుద్దాం అంటే మిలేంగే కల్ మిలేంగే రేపు కలుద్దాం పర్సం మిలేంగే ఎల్లుండి కలుద్దాం అదే నేను కలుస్తాను రేపు అని చెప్పినప్పుడు మే కల్ మిలుంగి స్త్రీలింగైతే అది పులింగైతే మే కల్ మిలుంగా కల్ మిలేంగి రేపు కలుద్దాం సిఇ టుమారో నెక్స్ట్ వన్ చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ వెరీ మచ్ బహుత్ ధన్యవాద్ आपको बहुत बहुत धन्यवाद धन्यवाद का मतलब थैंक यू थैंक यू सो मच थैंक यू वेरी मच अटा अब बहुत ऐड करके बोलना पड़ेगा बहुत का मतलब है चाला, चाला लेदा चाली बहुत, बहुत बहुत धन्यवाद आपको चाला थैंक्स ना वनक इध इष्ट ना को अब मुझे मुझे अंटे यह इधी इतना में ई यह पसंद है। ముజే యహ పసంద్ హే నాకు ఇది ఇష్టం ఐ లైక్ దిస్ నెక్స్ట్ వన్ నా పేరు రాహుల్ నా పేరు మేరా నామ్ నామ్ అనేది పులింగ్ అది అమ్మాయి చెప్పినా అబ్బాయి చెప్పినా కూడా పేరు అని చెప్పినప్పుడు నా పేరు అని చెప్పినప్పుడు మేరా నామ్ అని అంటాం స్త్రీలింగ్ అయితే మేరీ అని పులింగైతే మేరా అనేది రాదు ఎవరు చెప్పినా కూడా మేరా నామ్ మేరా నామ్ రాహుల్ హే మేరా నామ్ గీతా హే మేరా నామ్ సుష్మా సోన్ సో మై నేమ్ ఇస్ రాహుల్ నేను ఢిల్లీ నుండి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నావు కహాసే ఆ రే హో కహా సే ఆ రహిహో ఎక్కడి నుండి వస్తున్నావు నేను ఢిల్లీ నుండి వస్తున్నా మే నేను అంటే మే ఢిల్లీకు ఢిల్లీకి అయితే హే సే నుండి అన్నప్పుడు సే మే ఢిల్లీ సే హు ఆమ్ ఫ్రమ్ ఢిల్లీ నేను ఢిల్లీ నుండి వస్తున్నాను మే ఢిల్లీ సే ఆ రహిహూ యా ఆ రహా హుమ్ ఐఎమ్ ఫ్రమ్ ఢిల్లీ మేర నామ్ రాహుల్ హే యా మేరా నామ్ గీతా హే మే ఢిల్లీ సే హూ నేను ఢిల్లీ నుండి నెక్స్ట్ మన ప్రొఫెషన్ గురించి చెప్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉపాధ్యాయురాలని లేదా నేను ఒక లాయర్ని నేను ఒక డాక్టర్ని లేదా నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటున్నానని చెప్తున్నప్పుడు క్యా కర్తే హో ఏం చేస్తుంటావు మే ఏక్ అధ్యాపక్ హోం నేను ఒక ఉపాధ్యాయుడిను మే ఏక్ అధ్యాపికా హోం నేను ఒక ఉపాధ్యాయురాలని మేక డాక్టర్ హు మేక వకీల్ హు నేనొక డాక్టర్ని లేదా నేను ఒక లాయర్ని యా మే ఏ ఖుద్గా వ్యాపార చలాతీ హు నేను నా ఒక ఓన్ బిజినెస్ చేసుకుంటున్నాను ఈ విధంగా మన గురించి మనం మన ప్రొఫెషన్ చెప్పుకుంటున్నప్పుడు పెహ్లా నామ్ మెరా నామ్ రాహుల్ హే నెక్స్ట్ ఎక్కడుండి వస్తున్నారు ఆ కహాసే ఆరాయే మే ఢిల్లీసే హు నెక్స్ట్ మే ఏక్ అధ్యాపక్ నేను ఒక టీచర్ని నెక్స్ట్ వన్ ఎక్కడున్నావు నువ్వు ఎక్కడున్నావు వేరాయో కహాహో కహాహో బిళ్ళ తుమ్ కహాహో బాబు నువ్వెక్కడున్నావమ్మా అంటాం కదా కహాహో యా కహా హే అన్నా కూడా తప్పలేదు కహా హే అంటే కనుక ఎక్కడున్నారు అని ఆప్ అనే దాంతో మనం చెప్తున్నాం ఆప్ కహా హే తమరు ఎక్కడున్నారు తుమ్ కహాహో నీవెక్కడున్నావు వేర్ యూ నెక్స్ట్ వన్ మళ్ళీ కలుద్దాం కలవడాన్ని మిల్లా అని చెప్పుకున్నాము ఎప్పుడైతే కలుద్దామని ప్లోరల్లో చెప్తున్నామో ఫ్యూచర్ కోసం చెప్తున్నామో హమ్ మిలేంగి మనం కలుద్దాం మరలా లేదా మళ్ళీ అన్నప్పుడు ఫిర్ ఫిర్ తిరిగి ఫిర్ మిలే కలుద్దాం సియులేటర్ మళ్ళీ కలుద్దాం ఫిర్ మిలింగే నెక్స్ట్ వన్ నేను బాగున్నాను ఆ కేసే హే తమరు ఎలా ఉన్నారు మే అచ్చాహు నేను బాగున్నాను పులింగ్ మే అచ్చీహు నేను బాగున్నాను స్త్రీలింగ్ లేదు అయితే హమ్ అచ్చే హే హమ్ అచ్చే హే మే అచ్చా హుమ్ మే అచ్చి హుమ్ హమ్ అచ్చే హే మేము బాగున్నాము ఐమ్ గుడ్ యా వీఆర్ గుడ్ ఏంటి సంగతులు వాట్సాప్ ఏంటి సంగతులు క్యా హాల్ హే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అన్నప్పుడు వహాపర్ హాల్ క్యాహా అని అడగవచ్చు లేదా నీ పరిస్థితి ఏంటి నీ సంగతి అన్నప్పుడు తేరీ హాల్ క్యాహా అని అడగచ్చు హాల్ అంటే పరిస్థితులు అని చెప్పొచ్చు ఏమిటి సంగతులు అన్నా కూడా క్యా హాల్ హే యా క్యా బాత్ హే ఎలా అడగచ్చు క్యా హాల్ హే ఏంటి సంగతులు దయచేసి సహాయం చేయండి దయచేసి ప్లీజ్ అన్నప్పుడు కృపయా కృపయా సహాయాన్ని మద్ద అంటాం మద్దతు కరే యా కీజియే కృపయా మద్దతు కరే దయచేసి హెల్ప్ చేయండి లేదా కృపయా మద్దతు కీజీఏ దయచేసి సహాయం చేయండి ప్లీజ్ హెల్ప్ మీ నెక్స్ట్ వన్ నాకు ఇది కావాలి ముజే యహ్ చాహియే నాకు ఇది ఇష్టం అని చెప్పినప్పుడు ముజే యహ్ పసంద్ హే అనుకున్నాం ముజే అంటే నాకు అని యహ్ అంటే ఇది అది కామను పసంద్ అంటే ఇష్టపడ్డాం ఇక్కడ కోరుకోవడం అని చాహనా అనేదంతా చెప్పవచ్చు ముజే యహ్ చాహియే ఐ వాంట్ దిస్ ముజే యహ్ పసంద్ హే ముజే యాహియే నాకు ఇది ఇష్టం ఇది కావాలి ఐ వాంట్ దిస్ నాకు ఆకలిగా ఉంది మే భూకా హూమ్ హమ్ హంగ్రీ అంటే నేను బాగా ఆకలితో ఉన్నాను అన్నప్పుడు మే బూకాహు బూక్ లగన అంటే ఆకలి వేయడం ముజే బూక్ లగరహీ హే అంటే నాకు ఆకలి వేస్తుంది అని లేదు నేను చాలా ఆకలితో ఉన్నాను నాకు ఆకలిగా ఉందన్నప్పుడు మే బూకాహు అమ్ హంగ్రీ వయస్ ఎంత వయస్ ఎంత హౌ ఓల్డ్ లేదా నీ వయస్ ఎంత హౌ ఓల్డ్ ఐ నీ వయసు ఎంత ఉమ్ర కిత్నీ హే ఉమర్ కిత్ని హే వయస్ ఎంత ఆప్కి ఉమ్ర కిత్నీ హే నీ వయస్ ఎంత తెరీ ఉమ్మరి క్యాహే నీ వయస్సు ఏమిటి ఈ విధంగా ఉమ్మరికిత్ని హే ఉమ్రిక మతలవే వయస్సు వయస్సు లేదు దీన్నే క్యా సాల్కి హే అని కూడా అడుగుతారు క్యా సాల్కి అన్నా కూడా అంటే ఎన్ని సంవత్సరములు కలవాడివి అనే ఉద్దేశంతో వస్తుంది యా ఉమ్రి క్యాహే యా ఉమ్మరికిత్ని హే అన్నా కూడా వయస్సు ఎంత నెక్స్ట్ వన్ నేను తింటున్నాను నేను అన్నప్పుడు మై ఖా రహా రహాహు అదే అయితే ఖా స్త్రీలింగైతే ఖాహీహూ మే ఖా రహిహ యా మే ఖా రహాహు ఆ మీటింగ్ నేను తింటున్నాను నెక్స్ట్ వన్ అతడు నిద్రపోతున్నాడు వహ వహ సో రహాహే యా సో రహి హే అయితే రహి అని పులింగైతే రహా అని చెప్పుకున్నాం వహ సో హీ ఈజ్ స్లీపింగ్ యా వహ సో రహి హే ఈజ్ స్లీపింగ్ నెక్స్ట్ ఆమె పాడుతుంది ఆమె అన్నప్పుడు వహ గాతి హే షీ సింగ్స్ వహ్ గాతీ హే ఆమె పాడుతుంది యా వహ్ గాతా హే అతడు పాడతాడు నెక్స్ట్ వాళ్ళు కూర్చున్నారు ఇప్పుడు అతడు అంటే వహన్ చెప్పుకున్నాం అది అన్నా కూడా వాహన్ చెప్పుకున్నాం ఆమె అన్నా కూడా వాహన్ చెప్పుకున్నాం దానిలో అనేది ప్లూరల్ వహ అంటే అతడు ఆమె అది అని వస్తుంది ఇప్పుడు వాళ్ళు అన్నప్పుడు వే ప్లూరల్ దే సాట్ వే బయటే హే వాళ్ళు కూర్చున్నారు బయటనాక మతల కూర్చునుట ప్లూరల్లో చెప్తున్నాం కనుక బయటే అదే స్థ్రిల్లింగ్ సింగులర్ అయితే బయటి హే వహ్ బయటి హే వహ్ బైటా హే వే బైటే హే వాళ్ళు కూర్చుని ఉన్నారు నెక్స్ట్ వన్ ఏదైనా కొంచెం తయారు చేయు ఏదైనా కొంచెం తయారు చేయు ఏదైనా అన్నప్పుడు కుచ్బీ కుబీ థోడా బనాదో థోడా బనాదో ఆకలేస్తుంది ఏదైనా కొంచెం వండు అంటాం కదా బూక్లగరయ్యే థోడ బనాదో కుచుబీ ఏదైనా వండు కొద్దిగా మేక్ ఏ లిటిల్ ఆఫ్ ఎనీథింగ్ కుచుబీ థోడ బనాదో ఏదైనా కొంచెం తయారు చేయు నెక్స్ట్ ఒట్టుగా అంటే ప్రామిస్ అంటాం కదా స్వేర్ కసంసే కసంసే అంటే ఒట్టుగా అని ఐ స్వేర్ అంటే నీ పైన ఒట్టు తేరీ కసం కసం సే బోల్ రయ్యం నేను ప్రామిస్గా చెప్తున్నాను కసం కరు ప్రామిస్ చే ఈ విధంగా కసం వాద అన్న కూడా ప్రామిస్ అని రాత్రంతా రాత్రంతా అంటే పూరి రాత్ పూరి రాత్ రాత్రంతా ఫుల్ నైట్ యా ఆల్ నైట్ ఎవరైనా వస్తారు ఎవరైనా అంటే కోయి యా కోయిబి ఏదైనా అంటే కూచిబీ ఎవరైనా అన్నప్పుడు కోయిబీ హైగా వస్తారు ఎనీ వన్ విల్కమ్ కోయిబీ ఆయ్యేగా ఎవరైనా వస్తారు ఎనీ వన్ వెల్కమ్ ఎవరైనా వస్తారు సరైన మాట సహీ బాత్ దట్స్ రైట్ నువ్వు మాట్లాడింది సరైన మాటే తుమ్ జో బోల్ రహో ఓ సహీ బాతే తుమ్ జో బోల్ రహిహో ఓ సహీ బాతే తుమ్ జోబీ బోలా ఓ సహీ బాతే ఎలా అయినా చెప్పచ్చు నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో అది కరెక్ట్ మాటే అని నువ్వు చెప్పేది కరెక్టే అని చెప్పినప్పుడు తుమ్ సహీ హో నువ్వు కరెక్టే ఓ హమేషా సహీ బాత్ బోల్తే హే వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ మాటలే మాట్లాడుతూ ఉంటారు సరైన మాటలు అన్నప్పుడు సహీ బాత్ నెక్స్ట్ ఏదో ఒకటి తీసుకున్నరా ఏదో ఒకటి ఇక్కడ ఎవరైనా అన్నప్పుడు కోయిబీ అనుకున్నాం ఏదైనా అన్నప్పుడు కుచిబీ కుబీ ఏక్ లేవో కుచిబీ ఏక్ ఆవో ఏదో ఒకటి తీసుకురా యా లే ఆవో ఏదో ఒకటి తీసుకురా రెండు విధాలుగా చెప్పొచ్చు బ్రింగ్ ఎనీథింగ్ నేను విసిగిపోయా విసిగిపోవడం అంటే బోర్ అయిపోవడం పని లేకుండా ఏమీ లేకుండా అలా కూర్చుని కూర్చుని కూర్చొని చాలా విసిగిపోతూ ఉంటాము బోర్ అవుతూ ఉంటాము మా బోర్ కొట్టని బోనా అంటాం ఊ ఊబోనా అంటే బోర్ కొట్టుట ఊబ్ హో గయాహు అంటే నేను బోర్ అయిపోయాను మే ఊబో గయాహు నేను బోర్ అయిపోయాను ముజే ఊబ్ లగ్రహిహే నాకు చాలా బోర్ కొడుతుంది ఊబు ఫీల్ ఓ రహిహం చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను క్యా ఊబ్ లగరే ఎక్క్యా ఏమైనా బోర్ కొడుతుందా మీకు ఇలా ఊబ్ అంటే విసిగిపోవటంటే బోర్ కొట్టుట ఆమ్ బోర్డ్ నేను విసిగిపోయా మే ఊబ్ హూ నెక్స్ట్ వన్ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఎవరైనా ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నా ఏదైనా పని మీద వెళ్తున్నా గుడ్ లక్ అని చెప్తాం గుడ్ లక్ సౌభాగ్య హో సౌభాగ్య హో నీ పని జాగ్రత్తగా జరగాలని నేను కోరుకుంటున్నాను నా శుభాకాంక్షలు అంటాం కదా తేరికామ్ అచ్చా హోనా హే సౌభాగ్యహో యా సౌభాగ్యరహో ఇలా చెప్పచ్చు ప్రతి వారం ప్రతి అంటే హర్ ఎవ్రీ హర్ వారాన్ని హఫ్తా అంటాం లేదా సప్తాహ్ సప్తాహ్ యా హఫ్తా రెండు ఒకటే వీక్ వారం హర్ వీక్ అంటే ప్రతి వారం ఎవ్రీ వీక్ హర్ హతర్ హర్ ప్రతి వారం యా హర్ సప్తాహ్ ప్రతి వారం మే హర్ హఫ్తే ఏ బార్ మందిర్ జాతి నేను ప్రతి వారము ఒకరోజు గుడికి వెళ్తాను మే హర్ హతే బార్ హైదరాబాద్ జాతీహం నేను వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్తాను ఈ విధంగా హర్ హప్తే అంటే ప్రతి వారం ఆజుక ఆఖరి సెంటెన్స్ చార్సో అస్సి ఫోర్ ఎయిటీ ప్రతి సంవత్సరం సేమ్ ప్రతి అనేది కామన్ హర్ అంటే ప్రతి సంవత్సరాన్ని అంటాం హఫ్తా అంటే వారము మహీనా అంటే నెల సంవత్సరాన్ని అంటాం హప్తే ప్రతి వారం హర్ మహే ప్రతి నెల హర్ సాల్ ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ హర్ సార్లు గర్మీకి చుట్టి మే మేరీ గావ్ జాతి నేను ప్రతి సంవత్సరం వేసవి సర్వల్లో మా ఊరు వెళ్తాను యా మేర నానికి గావ్ జాతి హోం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాను ఇలా హర్ సంటే ప్రతి సంవత్సరం హర్ హే ప్రతివారం హర్ మహే ప్రతినెలా హర్సాల प्रति समर एवरी ईयर चलिए आज का तीस सेंटेंस यही है आप भी अच्छे से प्रैक्टिस कर लीजिएगा और हर महीने 25 तारीख को शुरू होने वाले स्पोकन हिंदी ऑनलाइन क्लासेस में ज्वाइन करने के लिए और स्पोकन हिंदी किताब परचेज करने के लिए कॉन्टेक्ट कीजिए नाइन सिक्स जीरो ट्रिपल थ्री डबल नाइन डबल सेवन धन्यवाद